విజయనగరం జిల్లా గురుగుబిల్ల మండలం తోటపల్లిలో ఏనుగులు హల్చల్ చేశాయి. 5 ఏనుగులు గ్రామంలోకి ప్రవేశించడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. వాటిని కర్రలు కాగడాలతో బెదిరించి అటవీ ప్రాంతంలోకి తరిమారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తమ పంటలను ఏనుగులు ధ్వంసం చేస్తున్నాయని, వరి, అరటి, చెరుకు పంటలు నాశనమయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఏనుగుల దాడిలో 6 మృతి చెందారని వాపోయారు. ఏనుగులను అటవీ శాఖ అధికారులు ఒడిశాకు తరలించే ప్రయత్నం చేసినా ఒడిశా ఫారెస్ట్ అధికారులు వాటిని మళ్లీ ఆంధ్రకు తరలిస్తున్నారని మండిపడుతున్నారు. ఏనుగుల గుంపు నుంచి తమను రక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు. విజయనగరం జిల్లా గురుగులబిల్లి మండలం తోటపల్లిలో ఏనుగులు హల్చల్ చేశాయి. 5 ఏనుగులు గ్రామంలోకి ప్రవేశించడంతో గ్రామస్తులు భయాందోళనకి గురయ్యారు. వాటిని కర్రలు కాగడాలతో బెదిరించి అటవీ ప్రాంతంలోకి తరిమారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. జనాల్ని ఎంట తగిలేస్తున్నాయి, మా క్యారెట్ని కుమ్మేస్తున్నాయి, జొన్న పొట్టల్ని కూడా పాడు చేసేస్తున్నాయి, మొత్తం ఒరిసేను కూడా పాడు చేసేస్తున్నాయి. పత్తులు, బీరలు ఇవి వేకముందు నానాయకరమైన ప్రదర్శనలో చేస్తాము, చేస్తే మాకు అంగీకారం లేదు. ఏదో ఇలాగ మట్టిస్తున్నాయి, ఇలాగ ఏదో చేస్తాం, ప్రభుత్వంకి కాగితాలు పెడుతుంటే ఎవరికి కూడా మాకు పైసా అందుకుంటుంది, ఈ పరిస్థితి అవుతుంది. మీరు మాత్రం ప్రభుత్వం మీరు జాగ్రత్తగా మమ్మల్ని తీసుకొని ఏదో కానో పరకు పంట నష్టం ఇస్తారని మేము మరీ మరీ కోరుతామండి. దాన్ని బాగా ఆలోచించి మా రైతుల్ని అతి జాగ్రత్తగా ఆదరించుతారని